స్థానిక శాసనసభ్యులు శంకరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆదిమూలం సురేష్ గారు మన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే పెద్దలు గౌరవనీయులు జాలయ్య గారు అదేవిధంగా జేసీలు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి దినేష్ గారు ప్రశాంత్ గారు ఇంకా వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలకు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సోదరి సోదరి మండలారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ యొక్క భవన శంకుస్థాపనకు మేము అందరం తరలి వచ్చాం ఈ గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ ఏదో శంకరరావు గారి టైంలోనో లేకపోతే అంతకుముందు రెండు మూడు సంవత్సరాల క్రితమో ఏర్పడింది కాదు సుమారుగా 18 సంవత్సరాల క్రితం ఇక్కడ పాలిటెక్నికల్ కాలేజీని ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క పర్మనెంట్ భవనాలు లేక ఈ కళాశాల ఈ పాలిటెక్నికల్ కాలేజ్ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు టెంపరరీ షెడ్స్ లో దీన్ని నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని గమనించినటువంటి స్థానిక శాసనసభ్యులు చాలా వ్యయ ప్రయాసలకు వచ్చి ముందుగా స్థల సేకరణ చేయటం కోసం చాలా దారులు అన్వేషణ చేసి చివరికి ఈ స్థలాన్ని పట్టాలు ఇచ్చేటువంటి స్థలాన్ని ఇందాక జేసీ గారు చెప్పినట్టుగా వారందరినీ రిక్వెస్ట్ చేసి రిలింక్విష్ చేసి ఈ భూభాగాన్ని తీసుకోవడం జరిగింది ముందు స్థలం ఏర్పడిన తర్వాత ఫండ్స్ 7 కోట్ల 50 లక్షల రూపాయలు దీనికి కేటాయించారు త్వరితగతిలో దాన్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేపట్టి ఒక శుభ పరిణామంగా దీన్ని భావించి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మేము ముఖ్యంగా మీ శాసనసభ్యులైనటువంటి శంకరరావు గారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఎక్కడో మూల పడిపోయినటువంటి ఫైల్ని తీసి బయటకు తీసి స్థలాన్ని సేకరించి అధికారులకు విన్నవించి వారి సహకారం తీసుకొని ఇక్కడ ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి బాధ్యతను తీసుకున్నారు ఆయన వారు అభినందనీయులు ఇప్పుడు పెదకూరుపాడు గురించి చెప్పాలంటే పెదకూరుపాడు చాలా పెద్దది విశాలమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీ కానీ ఇక్కడ పెద్దగా పట్టణాలు ఏమి లేవు మాకంటే సత్తెనపల్లి ఉంది సత్తెనపల్లి ఒక చిన్న పట్టణం నర్సాపేట ఉంది నర్సాపేట చిన్న పట్టణం ఇక్కడ ఏ పట్టణం ఉంది ఏ పట్టణం లేదు అన్ని కూడా మండల హెడ్ క్వార్టర్స్ చిన్న చిన్నవి అమరావతి కూడా అమరావతి అంటే ఏంటో నాకు అర్థం కాదు అప్పుడు అమరావతి అంటే జిల్లా మొత్తం అమరావతి అంటున్నారు వాళ్ళు అమరావతి అనేది ఒక పుణ్యస్థలం ఉన్నట్లు కాస్త మెరుగైంది అది కూడా ఈ మధ్యలో దాన్ని మీ నియోజకవర్గం అంతకుముందు అమరావతి నియోజకవర్గం దీనిలో కూడా ఉండేది కాదు ఇది ఒక విధంగా చెప్పాలంటే మెరుగుపడినటువంటి ప్రాంతంగా చాలా విశాలమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఒక పాలిటెక్నికల్ కాలేజీని నిర్మాణం చేయటం అనేది మీ అందరికీ కూడా ముఖ్యంగా కోసూరు ప్రాంతంలో ఒక అభివృద్ధికి ఇవాళ పునాది రాయి పడింది అని నేను భావిస్తున్నా ఎందుకంటే పక్క బిల్డింగ్లు ఉంటే లెక్చరర్స్ వస్తారు స్టూడెంట్స్ వస్తారు వారికి ఇక్కడ హాస్టల్సో లేకపోతే లెక్చరర్స్కి ఇళ్ళు అద్దిళ్ళు ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి ఒక భాగం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషించదగినటువంటి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను అంతేకాదు ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని కూడా తగిన స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది అని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇందాకే ప్రశాంత్ గారు చెప్పారు జేసీ గారు రెండు మెడికల్ కాలేజీలు ఒకటి పిడుగురాళ్ళలో రెండు బాపట్లలో మన జిల్లాలో అసలు ఎప్పుడైనా వినామా అవుతుందని భావించామా మెడికల్ కాలేజీ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కానీ ప్రతి చోట మెడికల్ కాలేజీ పెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం నిర్ణయించుకొని మొన్ననే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఎందుకంటే విద్య చాలా అవసరం
మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ పొలిటికల్ కాలేజెస్ కానీ ఉంటేనే అభివృద్ధి చెందుతారు దేశం రాష్ట్రం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేస్తున్నారు, అందరికీ విద్యావకాశాలు కలిగించాలి, ప్రతి వాడు బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దబడాలి అంటే వారికి విద్య చాలా అవసరం. మన పిల్లల్ని విద్యావంతులు చేసుకోకుండా మనం వారిని విద్యను అభ్యసించుకోకుండా మనం వదిలేస్తే, మనం చిన్నప్పుడు చాలా చూసాం విద్య లేని వాడు వింత పశువు, ఏం చేస్తాడో అర్థం కాదు. మన నిరక్షరాస్యత బాగా మెండుగా ఉన్నటువంటి రాష్ట్రం, అది 33% నిరక్షరాస్యులు ఉన్నారు. దీన్ని మనం పెంచాలి, అందరినీ చదువుకునేటట్టు చేయాలి. అందువల్లనే అమ్మఒడి అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఏంటది ఆ కార్యక్రమం నాకు అర్థం కాలేదు, ఆశ్చర్యం. దేశంలో ఎక్కడా లేదే, ప్రపంచంలో ఎక్కడా లేదే, మీ పిల్లవాడిని మీరు చదివించుకుంటే సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? మీ పిల్లవాడిని చదివించుకుంటే. మీ పిల్లవాడిని చదువుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలండి? ఒకటే దానిలో ఆలోచన, మీ పిల్లవాడిని మీరు చదివించుకోండి, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. మీ పిల్లవాడిని కూలికి పంపకండి, మీ పిల్లవాడిని సైకిల్ స్టాండ్ దగ్గర లేకపోతే ఐస్ క్రీమ్ దగ్గర పెట్టకండి, 10 రూపాయలు సంపాదిస్తాడని ఆశపడకండి. నేను ఇస్తున్నాను మేనమామగా, మీ తమ్ముడుగా మీ బిడ్డకు నేను ఇస్తున్నాను 15,000 రూపాయలు అని చెప్పి ఇచ్చి కొబ్బరునికి వాడతారో, బూట్లకు వాడతారో, లేక వాడికి మంచి ఫుడ్ పెట్టడానికి వాడతారో, వాడండమ్మా. వాడి పిల్లవాడిని చదివించండి, చదువుకొని వృద్ధి చెంది నీ కుటుంబాన్ని పోషించేటటువంటి ఒక ప్రయోజకుడైన పౌరుడుగా తీర్చిదిద్దబడతాడు. ముందు నీ కుటుంబానికి ఉపయోగపడతాడు, తర్వాత ఊరుకు ఉపయోగపడతాడు, తర్వాత దేశానికి ఉపయోగపడతాడు కుర్రవాడు అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం చేస్తున్నాం. ఇలా చెప్పు సురేష్ గారు, మంత్రివర్యం చాలా వేపడయాసలు కూర్చి కష్టపడి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. వారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వారు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. వారికి కూడా విద్యా సంస్థలు ఉన్నాయి, వారి కుటుంబానికి. చాలా చిత్తశుద్ధితో పనిచేసేటటువంటి మంత్రివర్యులు వారు చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి ఈ పాలిటెక్నికల్ కాలేజీ భవనాలు త్వరితగతిన నిర్మాణం జరిగి క్రోసూరుకి ఒక మకుటంలాగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరు. ఎక్కడో సంపాదించుకుని ఇక్కడ ఖర్చు పెడుతూ ఉంటాడు, డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి కాదు. అది నాకన్నా మీకు బాగా తెలుసు. ఆయన సొంత సోమను వదిలించుకునేటటువంటి వ్యక్తి.